ఆంధ్రప్రదేశ్లో భూముల కొనుగోళ్లకు సంబంధించి ఆరోపణలు ఎదుర్కొంటున్న తెలుగుదేశం పార్టీ నేతలు, అలాగే తెలుగుదేశం పార్టీకి చెందిన బినామీలు, అలాగే చంద్రబాబు గారి అనుయాయులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ సంబంధించి ఇప్పుడు సిఐడి జరుపుతున్న దర్యాప్తు ఏదైతే ఉందో అది మరికొద్ది రోజుల్లో ఒక పెను దుమారమే రేపబోతోంది అనేది చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ఎందుకు ఏమిటి అంటే, ఇప్పటికే విచారణ చాలా వేగవంతం చేసింది, ప్రభుత్వం కూడా చాలా సీరియస్గా తీసుకుంది ఈ అంశాన్ని. ఎందుకంటే 2014 ముందు అప్పట్లో రాజధాని ఏర్పాటుకు సంబంధించి ఒక రాజధాని లేని ఆంధ్రప్రదేశ్లో, రాజధాని లేని రాష్ట్రానికి కొత్త రాజధాని ఏర్పాటు చేస్తాం విజయవాడ పరిసర ప్రాంతాల్లో అని చెప్పి అప్పుడు చేసిన ప్రకటన ఏదైతే ఉందో ఆ ప్రకటనకు సంబంధించి ఇన్సైడర్ ట్రేడింగ్ జరిగింది అనేది ప్రధానంగా వైసీపీ చేస్తున్న ఆరోపణ. ఆ ప్రకటన తర్వాత ముందుగానే వాళ్ళ బినామీలకు కానివ్వండి, తెలుగుదేశం పార్టీ అన్యాయులకు కానివ్వండి సమాచారం చేరవేయడంతో, అలాగే నూజివీడు, తుళ్ళూరు, ఈ సిఆర్డీఏ పరిధి ఏదైతే ఉందో ఆ పరిధికి సంబంధించి మొత్తం అన్ని ప్రాంతాల్లో భారీగా భూములు కొనుగోలు చేశారు. అది ల్యాండ్ పూలింగ్ ద్వారా అవనివ్వండి, లేదంటే రైతుల దగ్గర నుంచి కొనుక్కోవడం అనండి, ఏదైతే కానివ్వండి, ఆ నేపథ్యంలోనే ఒక ఇన్సైడర్ ట్రేడింగ్ జరిగింది అనేది ప్రభుత్వం మొదటి నుంచి చేస్తున్న ఆరోపణ. ప్రభుత్వం దగ్గర ఉన్న ఆధారాలు ఏవైతే ఉన్నాయో 4070 ఎకరాలకు సంబంధించి, ఆ ఆధారాలను సిఐడికి అందజేయడం, సిఐడి దాని మీద లోతుగా విచారణ జరుపుతున్న టైంలో తీగలాగితే డొంకంతా కదులుతుందని, ఒక్కొక్కరు ఏ పొట్టులో ఏ పా ఉంది, ఎవరు కొన్నారు, అప్పుడు ఏంటనే ఒక్కొక్క విషయం ఇప్పుడు వెలుగులోకి వస్తుంది. అయితే ఇప్పటివరకు తన మీద ఎలాంటి అవినీతి మచ్చ, ఎలాంటి అవినీతి మరక లేదని చెప్పుకునే చంద్రబాబు గారికి ఇప్పుడు ఏం జరగబోతుంది, ఈ సిఐడి విచారణలో ఆయనకు సంబంధించి ఎలాంటి మరకలు, ఎలాంటి మచ్చలు ఇప్పుడు వెలుగులోకి రాబోతున్నాయి అనేది ఒక కీలకమైన అంశం. అది సిఐడి దర్యాప్తు వేగవంతం అయ్యే కొద్దీ కూడా తెలుగుదేశం పార్టీ ఒకప్పుడు తన ప్రభుత్వ హయాంలో చేసిన తప్పిదాలన్నీ కూడా ప్రపంచం చూసేలాగా వెలుగులోకి రాబోతున్నాయి అనేది వైసీపీ నేతలు ప్రస్తుతం చేస్తున్న ప్రచారం. ఇక ఈ భూములు కొనుగోలు, భూములు భూ సేకరణ, ల్యాండ్ పూలింగు ఇవన్నీ అందరికీ తెలిసిన విషయమే. దీనికి సంబంధించి వైసీపీ చేస్తున్న ఆరోపణలు కూడా ఏంటనేది అందరికీ తెలిసిన విషయం. కాకపోతే మొదటి నుంచి కూడా తెలుగుదేశం పార్టీ ఈ ఆరోపణలు ఖండిస్తూ వస్తుంది. ఒకవేళ నిజంగా నిరూపించండి, మేము భూములు కొన్నట్టు ఉంటే నిరూపిస్తే మేము ఖచ్చితంగా చర్యలు తీసుకున్నాం, మేము సిద్ధం అని చెప్పడం ఇదంతా తెలుస్తున్న విషయం. అయితే ప్రభుత్వ ఆదేశాలతో ప్రస్తుతం చాలా వేగవంతమైన విచారణ చేస్తున్న సిఐడి ప్రాథమికంగానే కొన్ని సంచలన విషయాలను వెలికి తీసింది. రాజధాని గ్రామాలకు చెందిన తెల్ల రేషన్ కార్డుదారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు 3 కోట్లు విలువ చేసే భూములను భారీగా కొనుగోలు చేశారు అనేది సిఐడికి ప్రాథమికంగా లభించిన ఆధారాలన్నమాట. అయితే వాస్తవానికి నిరుపేదలు, వాళ్ళందరూ నిరుపేదలుగా చెప్పుకొని నిరుపేదలుగా ఉండి కోట్లాది రూపాయలు విలువ చేసే భూములను ఎలా కొనుగోలు చేశారు అనేది ఇక్కడ ఒక ప్రశ్న. అలా కొనుగోలు చేసిన వారిలో ఒకరో ఇద్దరు ఉంటే ఓకే, కానీ ఏకంగా 796 మంది ఉన్నారు అలా కొనుగోలు చేసిన వారిలో. వీళ్ళందరూ కూడా 3 కోట్లు పెట్టి 1 ఎకరం పొలం కొన్నవాళ్ళు వీళ్ళందరూ. వీళ్ళందరికీ ఈ 796 మందికి కూడా వైట్ రేషన్ కార్డ్స్ ఉన్నాయి. అంటే తెల్ల రేషన్ కార్డు ఉన్న వ్యక్తి నిరుపేదగా గుర్తించి ప్రభుత్వం వాళ్లకు సాయం అందించేందుకు ఒక తెల్ల రేషన్ కార్డు అనేది జారీ చేస్తుంది. తెల్ల రేషన్ కార్డు తీసుకొని కూడా వీళ్ళు 3 కోట్ల రూపాయలు పెట్టి భూములు కొన్నారు అంటే అది ఏ రకమైన నేరంగా పరిగణించాలి అనేది ఇప్పుడు సిఐడి దర్యాప్తులో వెలుగు చూస్తున్న అంశాలను బట్టి కొత్తగా మొదలైన చర్చ. వీరందరి పేర్లను ఆల్రెడీ సిఐడి సేకరించి వాళ్ళను గుర్తించే పని కూడా మొదలుపెట్టింది. ఇందుకోసమే ఏకంగా ప్రస్తుతం 4 దర్యాప్తు బృందాలు తిరుగుతున్నాయి అక్కడ సిఐడి బృందాలు. అదే సమయంలో ఈ కొనుగోళ్లకు సంబంధించి సమగ్ర వివరాలు అందజేయాలని కూడా ఆల్రెడీ ఆదాయ పన్ను శాఖకు దర్యాప్తులో ఇన్వాల్వ్ అయిన మనీ లాండరింగ్ అంటే మనీ లాండరింగ్ జరిగిందో లేదో తేల్చాలనే ఉద్దేశంతో కూడా ఈడీకి సిఐడి లేఖలు రాసిందట. మొత్తంగా ఈ విషయంలో చంద్రబాబు అండ్ కో, అలాగే అమరావతిలో పేదల పేరిట భూములు కొన్నదన్న ఆధారాలు పక్కాగానే ఉన్నాయి కాబట్టి వైసీపీ సర్కార్ దగ్గర ముందు నుంచే ఉన్నాయి. అలాగే ఇప్పుడు ఆ ఆధారాల ప్రకారంగానే సిఐడి కూడా లోతుగా విచారణ చేస్తుంది కాబట్టి ఏ క్షణంలోనైనా
ఒక సంచలన నిర్ణయం వైసీపీ ప్రభుత్వం తీసుకోకపోతుంది. సిఐడి విచారణ పూర్తయిన తర్వాత ఒక పెను దుమారమే రాబోతుంది ఆంధ్రప్రదేశ్లో. ప్రధానంగా తెలుగుదేశం పార్టీకి చెందిన బినామీల పేరుతో జరిగిన కొనుగోలుకు సంబంధించి ఎలాంటి నిర్ణయం తీసుకోబోతుంది, ఎవరెవరు బయటకు వస్తారు, వాళ్ళ మీద ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుంటుంది అనేది ఆసక్తికర అంశమే. మీరెక్కడున్నా, ఏం చేస్తున్నా, ప్రపంచంలో ఏం జరుగుతుందనేది ఇప్పుడు మీకు పెట్టలోకి తెచ్చేసింది వన్లైన్ యాప్. పొలిటికల్, మూవీస్, రాశి ఫలాలు, ఆరోగ్య సలహాలు, సీరియల్స్ విశేషాలు, ఇలా ఒకటేమిటి బోలెడన్ని విశేషాలను మినిట్ టు మినిట్ మీకు అందిస్తుంది వన్లైన్ యాప్. సో లేట్ ఎందుకు? డిస్క్రిప్షన్ లో ఉన్న లింక్ ద్వారా వన్లైన్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి. వన్లైన్, ఇట్స్ ఫర్ ఎవ్రీవన్.